వైరస్ వల్ల, ఈ లాక్డౌన్ వల్ల, ఈ 144 సెక్షన్స్ రెడ్ జోన్ వల్ల ప్రజలందరూ ఇబ్బంది పడతా ఇంట్లో కూర్చుంటున్నారు. వాళ్ళకు ఉపాధి లేదు, ఆర్థిక భరోసా ఇద్దాం, ఆర్థికంగా సహాయం చేద్దామని కేంద్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయంతో అన్ని రాష్ట్రాలకి సపరేట్ బడ్జెట్ కేటాయించి సహాయం చేస్తే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాన్ని కూడా ప్రచారం చేస్తున్నారు. ఎలా ఉందంటే వీళ్ళు చేసేది సొమ్ము ఒకటి సోకొకటి లాగా ఉంది. ఏంటి దాన్ని కూడా 1000 రూపాయలు అన్ని రాష్ట్రాలు ఏం చేసినాయి, కేంద్ర ప్రభుత్వం 1000 రూపాయలు కుటుంబానికి సహాయం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుంచి ఇంకో 500 వేసి అలా ఇచ్చారు తెలంగాణ లాంటి రాష్ట్రంలో. కానీ మన రాష్ట్రంలో ఏంటి ప్రత్యేక పరిస్థితి, ఆ డబ్బులు కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పి వాలంటీర్ల చేత లేదా మొన్న ఎంపీటీసీ జడ్పీటీసీగా నామినేషన్ వేయించిన అధికార పార్టీ అభ్యర్థుల చేత నియోజకవర్గ ఇన్ఛార్జీలు లేదంటే మీ ప్రజాప్రతినిధులు వాళ్లతో డబ్బులు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడని చెప్పి చెప్తున్నారు. ఇప్పటికీ ప్రజల్ని ఎంతవరకు మీ భ్రమలో పెట్టకండి, మీ పేపరు మీ ఛానలో స్వామి భక్తిలా చేయకండి జనాలని. అదేవిధంగా ఢిల్లీలో ముస్లిం ప్రార్థనలకి అనుమతి ఎలా తీసుకున్నారు, మీ ప్రజాప్రతినిధులే మీ అధికారులే అందరిని ముస్లిమ్స్ అందరిని ఢిల్లీ పంపించారు. ఈరోజు లాక్డౌన్ ఉన్న పరిస్థితి, 144 సెక్షన్ రెడ్ జోన్ ఉన్న పరిస్థితి, ఇలాంటి పరిస్థితిలో కరోనా పరిస్థితిలో మీరు 1000 మందిని ముస్లిమ్స్ సుమారు 1000 మందిని ఎలా పంపించారు ఢిల్లీకి. ఈరోజు మీరు చేసిన పని వల్ల రాష్ట్రంలోనే కాదు దేశంలోని ముస్లిమ్స్ అందరినీ అనుమానితులుగా గుర్తిస్తున్నారు, ఒక మతాన్ని చీడపురుగులా చూస్తున్నారు ముస్లిం మతాన్ని జనాలందరూ. ఈరోజు ఈ ముస్లింస్కి పరిస్థితి రావడానికి కారణం అధికార పార్టీ స్టేట్లో. సో ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం చేసే సహాయాన్ని ఇలాంటి విపత్తుల్లో కూడా మీరు ప్రచారాలు ఆపండి. కేంద్ర ప్రభుత్వం చేసే ప్రచారాన్ని, కేంద్ర ప్రభుత్వం చేసే సహాయాన్ని మీ సహాయం చెప్పుకోవడం మానండి. ముందు హాస్పిటల్స్లో శానిటైజేషన్ చూడండి, ఐసోలేషన్ వార్డులు చూడండి, శానిటైజర్లు చూడండి, కావాల్సిన మందులు చూడండి, మాస్కులు చూడండి. స్టేట్లో ఫుడ్ లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు పేదలు చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఎవ్రీడే ఫుడ్ అందించండి, నిత్యావసర వస్తువులు అందించండి,